ఈ బుధవారం సాయంకాలం సమయమున మా క్యాప్స్టోన్ సంఘం ద్వారా జరుగుతున్న ఈ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాశీస్సులు. ఈ ఆరాధన కార్యక్రమాన్ని 100వ కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. 100వ కీర్తన. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు అనే సంధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునండి, ఆయనే మనను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడ జీవాధిపతి దేవ, కృపమయుడ కృప సంపూర్ణ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వేలాది వందములు స్తుతులు స్తోత్ర ప్రభా. నీ కృప తండ్రి, కృప వెంబడి కృప తండ్రి, మా పట్ల మీరు చూపించినందుకే వందాలు తండ్రి. ప్రభా ఈ సమయం కొరకే వందాలు తండ్రి, ఈ సాయంకాలం కొరకే వందాలు మా ప్రియ తండ్రి. ప్రభా మా తెలుగు ఆరాధన ప్రభా మీరు దీవించండి మా ప్రియ తండ్రి. ప్రభా ఆది నుంచి అంతవరకు తండ్రి ప్రియ యేసయ్య మీ పశ్చాత్తం నింపుదండి, ప్రతిదీ కూడా తండ్రి సక్రమంగా జరగడానికి సాయం చేయండి. ఏ విధ ఆటంకం లేకుండా తండ్రి ఆరాధన కార్యక్రమం ద్వారా విశిష్ట ప్రతి ఒక్కరిని దీవించే ప్రభా, పాటలతోనూ వాక్యంతోనూ అలాగే తండ్రి ఆశ పేదంతో దొరతండి మీ మాతో నడిపించమని, మా అందరి తండ్రి నీ స్వాధీనపరచుకొని మమ్మల్ని దీవించమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. పాటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆమేన్ ఆమేన్. కొన్ని పాటలు పాడుచు, దేవుని మహిమపరుద్దాం. మనందరికీ తెలిసిన పాట, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామం అనే పాట పాడుకుందాం. నిజమే కదండి, అన్ని నామముల కన్నా పైన మన యేసుని నామం, ఉన్నతమైన నామము, శ్రేష్టమైన నామము. ఆ నామాన్ని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఆ నామాన్ని కొనియాడడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మాతో పాటు కలిసి ఈ పాటని పాడాలని మా యొక్క మనవి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులన్నీ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులన్నీ లయం లయము. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చెప్పట్లు కొడదాం అండి. పాపములను విడిపించు నామము యేసే నామము. అందరం కలిసి పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నామము. యేసు నామము, యేసు నామము జయం జయం, సాతాను శక్తులన్నీ లయం లయము. యేసు నామము జయం జయం, సాతాను శక్తులన్నీ లయం లయము. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హొసన్న, హల్లెలూయా హల్లెలూయా. చెప్పట్లు కొడదామండి.
సాతాను పై అధికారం ఇచ్చిన అందరం కలిసి ఓ సాతాను పై అధికారం ఇచ్చును శక్తి కలిగి విడిపించే నామం, మనకు సాతానుపై అధికారం ఇచ్చే నామం. ఆమేన్. ఆయన మనతో ఉండగా మనకి ఏమి లోటు ఉండదు కదండి, ఏ కీడు మన దరికి రాదు. మనం ఇంకో పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని గట్టిగా ప్రకటిస్తూ ఉత్సాహంతో ఆయన నామాన్ని కనపరుద్దాం. Amen, amen. Unnatamaina devuni neevu, nivasamuga koni. Ashrayamaina devuni neevu, adaya parachidivi. Ettegulu nee gudaramu, samipinchadayya. Apayame neevu raneradu, raneradayya. గులు నీ గుడారము సమీపించదయా.
వాక్యముతో అనుదినం జయించెదము. ఆమెన్ ఆమెన్. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించిదిమి. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు పాడేదము. ఆమెన్ ఆమెన్. దేవుని కొరకై మన ప్రయాసము వ్యర్థము కానే కాదు. కదలకుండా స్థిరముగా ప్రయాస పాడేదము. ఏ తెగులు నీకు పాడదమా సమీపించదయ్యా. మన యొక్క నివాసము పరలోక మందున్నది. రానయున్న రక్షకుని ఎదురుకొన కనిపెట్టేదాం. ఆమెన్ ఆమెన్. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదాం. ప్రియమైన దేవుడు దేవానైనా ప్రభా, మాతో ఉన్న దేవానైనా ప్రభా, మమ్మల్ని విడువక ఎల్లప్పుడు మాతో ఉన్న దేవా ప్రభా, మా కాపరి మీకు స్తోతాలనైనా ప్రభా. మనమందరం కొద్దిసేపు ఆయన చేసిన మేళ్ళను మనం కొద్దిసేపు మనం ఆలోచిస్తాం. దేవానైనా ప్రభా, ఎంతో గొప్ప ప్రేమనైనా ఇది యేసయ్యా. ప్రభా, మీ ప్రేమకాయ మీకు వందనాలు, మీ కృపకాయ, మీ కాపుదలకాయ మీకు స్తోత్రం నాయన ప్రభా, నీకు వందనం నాయన. స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా ఆరాధనా
ఆశించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అందరం కలిసి ఇంకోసారి పాడదాం. ఓ ఆరాధనకు యోగ్యుడా ఎల్లప్పుడు స్తుతి పాడెదను. స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా. దరిద్రతననుభవించినావు హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఓ ఆరాధనా,
We just want to thank you and thank you, Lord, for all that you are in our lives, God. Prabha, ma jeevita kalamanta nena prabha. Prabha, ma jeevita kalamanta prabha ninnu stutinchi paadana nena prabha saripodu nena prabha. Niku vandanalu chellinchadam. Prabha, nee premakai niku vandanalu nena prabha. Nee prema maaranidi nena prabha. Ninna nenu nirantaram prabha. ఒకే రీతిగా ఉన్న ప్రేమ నాయన ప్రభా, నిన్న మెల్లనైనా ప్రభా మా కొరకు ఎదురు చూచి ప్రభా, ప్రభా మీ కౌగిట్లో ప్రభా మమ్మల్ని హత్తుకునే దేవా, మీకు వందనాలు ప్రభా. ఇచ్చిన స్థితి ఆరాధనను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్దాం, దేవుని వాక్యాన్ని విందాం. వాక్య సమయం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ క్యాప్స్టోన్ తెలుగు ఆరాధన వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ చైతన్య గారికి, అలాగనే సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందు, నా పేరు జోసఫ్ అండి. నేను ఒంగోలు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ శ్రేష్టమైన అనుకూల సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నీ సన్నిధిలో నీ వాక్యం కొరకు మేము నీ వద్దకు వస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమతండ్రి, ఆమేన్. ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఎలా ఉండాలి, సంఘం ఆరోగ్యకరంగా ఉంది అని ఎలా చెప్పగలం అన్న విషయాన్ని మీ ముందుంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి చాలా శ్రేష్టమైన ఈ మాటను జాగ్రత్తగా అందరూ విని దీవించబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈనాడు సంఘాల పరిస్థితి మనం చూసినట్లయితే, విస్తరిస్తున్న సంఘాలను, అభివృద్ధి చెందుతున్న సంఘాలను మనం చూడగలుగుతున్నాం. కానీ విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ సంఘాలు ఆరోగ్యకరంగా ఉన్నవా లేవా అనేటువంటి ఆలోచన కలిగి మనం జాగ్రత్తగా చూస్తే, మెనీ చర్చెస్, చాలా సంఘాలు ఆరోగ్యకరమైనటువంటి సంఘాలుగా కనిపించని పరిస్థితిని ఈనాటి క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం.
మన సంఘం మన పరిచర్య ఆరోగ్యకరమైనదిగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, నీవు ఈ వాక్యాన్ని దేవుని యొద్ద నుండి వస్తుంది, ఇది సంఘక్షేమం కొరకు దేవుడిస్తున్న వాక్యం అని గ్రహించి నీ మనసు నుంచి జాగ్రత్తగా వినగలిగితే తప్పకుండా నీ ద్వారా దేవుడు సంఘాన్ని దీవించి ఆరోగ్యకరమైనటువంటి సంఘములో నిన్ను బలంగా ముందుకు నడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కనుక శ్రద్ధగా ఈ మాటలను మీరు మనస్కరించాలని మరోసారి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. జనరల్గా చదువుకుంటున్నప్పుడు, నేను చదివినప్పుడు నాకు తెలిసినటువంటి ఒక సెంటెన్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. బ్యాక్టీరియా ఆర్ మేడ్ విత్ మెనీ ఆర్గానిజమ్స్. అలాగే దోస్ బ్యాక్టీరియా విల్ కిల్, అవి బ్యాక్టీరియాస్ ఆర్గానిజమ్స్ తోటి తయారు చేయబడ్డాయి, అవి దే కాజ్ డిసీజ్, అవి అనారోగ్యతను కలుగు చేస్తాయి. బట్ క్లోరినా ఈజ్ యాడెడ్ టు కిల్ దట్ బ్యాక్టీరియా, అంటే ఆ బ్యాక్టీరియాని చంపివేయటం కొరకు క్లోరినాని యాడ్ చేస్తారు అనేటువంటి ఒక చక్కని మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. వాస్తవమే యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, సంఘం కొరకు ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ధారపోశాడు. నిర్దోషమైన, నిష్కలంకమైన, మత్సర లేని సంఘముగా సంఘం ఉండాలి అన్న ఉద్దేశంతోటి పరిశుద్ధుడైన దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని సంఘం కొరకు ఆయన ధారపోశాడు. కానీ నేటి సంఘాలలో అనేక సంఘాలు దేవుడు కోరినట్లుగా ఆరోగ్యకరమైనటువంటి సంఘాలుగా కనిపించకుండా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ ఆరోగ్యము లేని సంఘాలుగా కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను ప్రేమతో మనవి చేస్తున్నాను, సంఘములో ఒక సభ్యునిగా సార్వత్రిక సంఘములో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నటువంటి దేవుని బిడ్డలంగా మన మట్టుకు మనం ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా, ఆరోగ్యకరమైన సంఘముగా ముందు కొనసాగుటకు మనం ఇష్టపడాలి. ఈ సంఘాన్ని పాడు చేయటానికి ఆరోగ్యకరమైన సంఘంలో ఆరోగ్యాన్ని తొలగించి అనారోగ్య పాలు చేయటానికి సాతానుడు హీ బాట్ సమ్ బ్యాక్టీరియా, అతను కొన్ని బ్యాక్టీరియాస్ను తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నాడు. వీ హ్యావ్ టు కిల్ దట్ బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియాను చంపవలసిన బాధ్యత మనదే. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం, యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. యేసు ప్రభు వారు అంటున్న మాట, రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యమైనటువంటి వ్యక్తికి వైద్యుడు అక్కరలేదు అని అంటున్నాడు. ఈరోజు సంఘం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అనారోగ్య పాలవుతున్నటువంటి సంఘంలో తప్పకుండా అనారోగ్యత నుండి బయటకు తీసుకువచ్చేటువంటి వైద్యుడు అనారోగ్య పాలైనటువంటి సంఘానికి అవసరం. ఆ వైద్యుడు ఎవరో కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడే. దైవజనుడి ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు అనారోగ్య పాలవుతున్నటువంటి సంఘాన్ని ఆరోగ్యకరమైన సంఘంగా తీర్చిదిద్దుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. జనరల్గా మనందరికీ తెలుసు, ఒక స్త్రీ కుమారునికి లేక కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు పుట్టినటువంటి బిడ్డ విషయంలో జనరల్గా డాక్టర్స్ అయినా లేకపోతే తల్లిదండ్రులైనా బంధువర్గమైనా ఆశించేది ఏంటంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటిది, బ్రతికున్నాడా లేదా, ఏ రంగులో ఉన్నాడు, ఎంత బరువు ఉన్నాడు, అంటే ఇలాంటి కొన్ని జనరల్ బేసిక్ కొన్ని ప్రశ్నలు వారి మదిలో ఉంటాయి. వాటిని ముందు క్లారిఫై చేసుకుంటారు. బిడ్డ బ్రతికున్నాడా లేదా
అనే దాన్ని మనం చూస్తే ఫస్ట్ ఆరోగ్యంగా బిడ్డ ఉండాలి అని అంటే ముందు ఆ బిడ్డ బ్రతికున్నాడా లేదా అనేది మనం చూడాలి. అలాగే సంఘం ఆరోగ్యకరమైనదిగా తీర్చిదిద్దబడాలి అని అంటే ఫస్ట్ సంఘం బ్రతికి ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది మా చర్చ్ బాగా గ్రోత్ అవుతుంది, అన్ని విషయాల్లో మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవుతున్నాం అని అనుకొని చాలాసార్లు పర్వాలేదు అని అనుకుంటాం. కానీ సంఘ అభివృద్ధి దేవుడు చూడడు, లేకపోతే సంఘం ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది దేవుడు పరిగణలోకి తీసుకోడు. కానీ ఉన్నటువంటి ఆ సంఘం ఆరోగ్యకరంగా ఉందా లేదా, హెల్దీగా ఉందా లేదా అనేది ప్రభు చూస్తాడు. కనుక సంఘంలో మనమందరం మన సంఘ ఆరోగ్యం కోసం ప్రయాసపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఫస్ట్ మనం బ్రతికున్నామా లేదా ప్రశ్నించుకోవాలి. చూడండి, మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, ఉదాహరణకి నేను బరువు పెరిగాను అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నట్ట కాదు. డాక్టర్ ఏమంటారు, మీరు 10 కేజీలు బరువు పెరిగారు, మీరు తగ్గాలి అంటాడు. ఒకవేళ నేను బాగా ఎత్తు పెరిగాను అనుకోండి, అది ఆరోగ్యంగా ఉన్నట్ట కాదు. అలాగని ఎత్తు పెరగకుండా మరగుజ్జుగానే ఉన్నాను అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నట్ట కాదు. షుగర్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నట్ట కాదు. అంటే పెరగటం అవసరమే, కానీ అన్ని కోణాల అన్ని విధాలుగా డెవలప్ అవుతూ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సంఘక్షేమం కొరకు దేవుడు సంఘం పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడటం కొరకు మన వంతు మనం చాలా జాగ్రత్తలు వహించాలి. అందుకే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్, మనల్ని మనం పరీక్షించుకోవాలి, నేను బ్రతికున్నానా లేదా. ముందు ఆ ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో సార్దీసు సంఘము గురించి దేవుడు పలుకుతున్న మాట 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నానన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. చూసారా, సార్దీసు సంఘము గురించి, సార్దీసులో ఉన్న సంఘము గురించి ఉన్నటువంటి టెస్ట్ మనీ, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇది మన సంఘాల్లో ఉండడానికి వీల్లేదు. బహుశా సార్దీసు సంఘము జీవము కలిగిన సంఘం అని పేరుంది. బహుశా నేను అనుకుంటాను పితరుల నాటి ఆ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులను బట్టి జీవము కలిగిన సంఘం అని పేరు వచ్చిండుంటుంది. కానీ జనరేషన్స్ మారిన తర్వాత ఇప్పుడున్నటువంటి స్థితిని చూస్తే సార్దీసులో ఉన్నటువంటి ఈ సంఘం పేరుకి జీవిస్తుంది, జీవించుచున్నానన్న పేరు మాత్రమే దానికి ఉంది, జీవము కలిగిన సంఘం అన్న పేరు మాత్రమే దానికి ఉంది. కానీ అది మృతతుల్యమైనది. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవే అన్న విషయాన్ని సార్దీసులో ఉన్నటువంటి సంఘం గురించి ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంఘమా, సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రేమతో మీ అందరికీ నేను చెప్పే మాట, నీవు పేరుకు జీవించుచున్నావా లేకపోతే నిజంగా జీవిస్తున్నావా, బ్రతుకున్నావా లేదా ఒకసారి ప్రశ్నించుకో. నీ క్రియలు నేను ఎరుగుదును. ఐ నో ద డీడ్స్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వేవైతే చేస్తున్నావో, నీ క్రియలు ఎలాంటివో, నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటో నేను ఎరుగుదును. బయటకు జీవించుచున్నానన్న పేరు మాత్రమే నీకుంది కానీ నీ క్రియలు మంచివి కావు అని దేవుడు నీ గురించి చెప్పడానికి వీల్లేదు. మనము ఆరోగ్యకరమైనటువంటి సంఘాన్ని కలిగి ఉండాలి అనంటే, ఆరోగ్యకరమైనటువంటి
సంఘముగా మన సంఘాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అని అంటే ఫస్ట్ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎవరికి వారం నాకు నేను నీకు నువ్వు నిజంగా జీవించుచున్నామా లేక పేరుకు జీవించుచున్నామా ఒకసారి మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. అందుకనే సంఘం అసలుకి అనారోగ్య పాలవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేటి సంఘంలో చాలామంది వాక్యం కొరకు చూసేవారు కనబడటం లేదు. వాక్యం కొరకు ఆశ కలిగిన వారు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పేటువంటి దైవజనుడిని చాలామంది ఆ విషయంలో ఆలోచన కలిగి ఉండరు. అలాంటి సేవకుడు ఉన్నాడు, మేము ధన్యులం అనేటువంటి ఆలోచన ఉండదు. మిరేకల్స్ కొరకు, అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కోసం సంఘాలను వెంటాడేవారు ఉన్నారు. కానీ ఆరోగ్యకరమైనటువంటి సంఘముగా నా సంఘం ఉంది, లేక దైవజనుడి నోట నుండి వచ్చేటువంటిది దేవుని మాట కాబట్టి ఇక్కడ ఉంటే నేను ఆరోగ్యంగా ఉంటాను అన్న విషయాన్ని చాలామంది మర్చిపోయి బ్రతుకుతున్నారు. మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే మనల్ని బాగు చేసేది, మనల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేది, మనకు క్షేమాన్ని కలుగు చేసేది అపవాది మన లోపల తీసుకొచ్చి పెట్టినటువంటి బ్యాక్టీరియాను చంపగలిగింది కేవలం దేవుని యొక్క వాక్యమే. వాక్యమున్న సంఘంలో ఆరోగ్యం ఉంటుంది, వాక్యమున్న సంఘంలో అభివృద్ధి ఉంటుంది, వాక్యమున్న సంఘంలో మనం క్షేమాన్ని చూడగలం. ఒకసారి ఆలోచించండి, నీవు వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్నావా లేక నీ అవసరతలు తీర్చుకోవడం కొరకు, ఈ లోక సంబంధమైన సుఖభోగాల కొరకు నువ్వు ఒక క్రైస్తవునిగా లేక సంఘంలో ఒక సభ్యునిగా నిలబడ్డావా ఒకసారి ప్రశ్నించుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చదువుతాను, చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం, 4th chapter, 2 Timothy chapter 4 and verse 3, 3వ వచనాన్ని చూసినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను అసహ్యింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. చూడండి ఇక్కడ ఏమనుంది, హితబోధను. అక్కడ ఫుట్నోట్లో 6 అనే అంకె ఉంది కదా, అక్కడ ఫుట్నోట్లో చూస్తే ఆరోగ్యకరమైన బోధను. జనులు, ఈనాటి ప్రజలు హితబోధను సహింపక, అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధను సహించేవారు లేరు. దే ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హెల్దియెస్ట్ వర్డ్. ఈ యొక్క ఆరోగ్యాన్ని కలుగు చేసేటువంటి వాక్యం వైపు ఆసక్తి చూపేవారు లేరు. ఏం చేస్తున్నారంట, వారు దురద చెవులు గలవారై వారి స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొనిరి. నీ అవసరత తీర్చబడటం కొరకు. అందుకే ఈనాడు చాలామంది సంఘాలు ఊరకనే మారిపోతూ ఉంటారు. హితబోధ నచ్చదు, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి సంఘంలో ప్రజలు నిలబడలేరు. కానీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి సంఘం అక్కడ ఆరోగ్యాన్ని సంపాదించుకుంటుంది. హెల్దియెస్ట్ చర్చ్గా, ఆరోగ్యకరమైనటువంటి సంఘముగా అభివృద్ధి చెందుతుంది. ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను దైవజనుడు వాక్యం ద్వారా బలపరుస్తున్నప్పుడు ప్రతి విశ్వాసి ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసిగా ఎదుగుతాడు. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, నీకు దురద చెవులు ఉండడానికి వీల్లేదు, నీవు గద్దింపును అసహించుకోకూడదు, సరిచేయబట్టడానికి అయిష్టతను చూపకూడదు. తప్పకుండా నిన్ను సరిచేసేది దేవుని వాక్యమే కాబట్టి ఆ వాక్యానికి లోబడాలి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. పేరుకు బ్రతికుండడానికి వీల్లేదు, నిజంగా మనం బ్రతకాలి, ఆరోగ్యకరమైన వ్యక్తులుగా ఉండాలి అని అంటే తప్పకుండా మనం బ్రతకాలి, బ్రతకాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నువ్వు మృతుడవే.
ఆ మాట నీకు నాకు మన సంఘానికి ఉండడానికి వీల్లేదు. తప్పకుండా వాక్యానికి మనం చెవియొగ్గేటువంటి వారిగా ఉండాలి. అంతేకాదు దేవుని వాక్యానికి లోబడుతున్నటువంటి మనం అందరం తప్పకుండా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటామని చెప్పాను కదండి. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5:24 ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు ఎవరంట? మృతులు అంటే చావునకు దగ్గరైపోయినటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే దేవుని కుమారుని యొక్క శబ్దము, ఈ వాక్యము ద్వారా నీకు వినబడుతున్నటువంటి ఈ హితబోధను నువ్వు వినగలిగితే ఏం జరుగుతుందంట? వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ ద వర్డ్, ఈ వాక్యాన్ని వినడానికి ఆసక్తిని చూపువారు తప్పకుండా వారు జీవింతురు. మనం బ్రతకాలంటే ఖచ్చితంగా వాక్యం దగ్గరికి రావాలి. మనల్ని బ్రతికించేది వాక్యం, మనల్ని బాగు చేసేది వాక్యం, మన బలహీనతను సరిచేసేది వాక్యం, మనకున్నటువంటి అనారోగ్యతకు ట్రీట్మెంట్ ఇచ్చి మనల్ని సరిచేసి ఆరోగ్యవంతులుగా మనల్ని నిలబెట్టేది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టడానికి వీల్లేదు. చర్చిలో సర్వీస్లో ఆరాధన చేస్తూ ఉంటే చక్కగా ఇన్వాల్వ్ అవుతాం మనం అందరం. సాంగ్స్ టైంలో, వర్షిప్ టైంలో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, కానీ వాక్య సమయానికి చాలామంది మైండ్ ఆబ్సెంట్ అయిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళాలి, మొబైల్స్ ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు ఇతరులతోటి మాట్లాడుకుంటూ ఉంటారు, బయటికి వెళ్ళి అక్కడెక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సాతానుడు వాక్యం వినడానికి వాడికి ఇష్టం లేదు, ఎందుకంటే వాక్యం విన్నావంటే నువ్వు బాగుపడతావు, వాక్యం విన్నావంటే నువ్వు ఆరోగ్యం వస్తుంది, నువ్వు ఆరోగ్యకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. అందుకే సంఘంలో దైవజనుడు భారంతో వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా ఆ హితబోధను త్రోసిపుచ్చేటువంటి వారు సంఘాల్లో చాలామంది ఉంటారు. నేను చెప్తున్నాను, ఫస్ట్ యు హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, ఒక బేబీ బ్రతుకున్నాడు, బ్రతుకున్న బేబీ ఏం చేయాలి? పాలు తాగాలి. ఫస్ట్ తల్లి పాలు తాగడం కొరకు డాక్టర్స్ ప్రయత్నం చేస్తారు. అందుకే ఏమంటారు, వైద్య శాస్త్రం చెప్తుంది ఒక మాట, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్. అంటే తల్లి రొమ్ము పాలు చిన్న బిడ్డకు, శిశువుకు ఆరోగ్యం. ఒకవేళ పిల్లవాడికి పాలు తల్లి దగ్గర లేకపోతే మనం ఏం చేస్తాం? పిల్లవాడి ఎదుగుదలకు కావాల్సినటువంటి పాల పదార్థాలను నిష్ఠరం అని లేకపోతే మరొకటి తీసుకొచ్చి దానికి బ్రెస్ట్ మిల్క్ ఆల్టర్నేట్గా అందిస్తూ ఉంటాం. మొత్తానికి పిల్లవాడు ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి, అరుగుదల ఉండాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ సంఘంలో నీకు శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది. ఆ శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు భుజించాలి, అప్పుడు నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతుడిగా ఉంటావు. చూడండి, ఏ డాక్టర్ గారైనా పిల్లవాడికి బాగోకపోతే జ్వరం వచ్చిందండి, సరే బేకరీకి తీసుకువెళ్ళి 2 కేక్ ముక్కలు తినిపించండి అని చెప్పే డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా? ఒక కూల్ కేక్ తినిపించండి అనే వాళ్ళు ఉన్నారా? అనరు. ఏమంటారు? పిల్లవాడికి బాగలేదంటే ఓకే, బేకరీకి వెళ్ళి అక్కడ ఒక మిల్క్ బ్రెడ్ కొనివ్వండి బాబుకి, రోజుకి కొన్ని పాలు తాగించండి, చక్కగా ఎదుగుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. బైబిల్ కూడా వాటితోనే పోల్చబడింది, రొట్టె వంటిది, పాల వంటిది, తేనె వంటిది. ఇవి ఆరోగ్యానికి, మనం జనరల్ ఫిజికల్గా చూసినా కూడా రొట్టె ఆరోగ్యానికి మంచిది. బేకరీలు అన్నీ ఉంటాయి, కానీ రొట్టె దగ్గరికి మాత్రం పోవు మనం. ఎక్కడికి వెళ్తాం? ఆ కూల్ కేక్ వైపుకో, లేకపోతే క్రీమ్ ఉన్న దాని కొరకో, అట్రాక్ట్ చేసే వాటి కొరకు వెళ్తాం. కానీ ఆరోగ్యానికి క్షేమకరమైనటువంటి ఆ బ్రెడ్ మాత్రం మనం తెచ్చుకోం. అలాగే కేక్ ముక్కలు తినడానికి ఇష్టపడుతున్నారు చాలామంది,
అక్కడ బాగుందట, అక్కడ స్వస్థతలు ఉన్నాయి, ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే కార్యాలు జరుగుతాయి. నో, నీ చర్చ్, నీ సంఘంలో హితబోధ ఉంది, బ్రెడ్ ఉంది. ఆ బ్రెడ్ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆ పాలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, నీకు మంచి ఎదుగుదలని ఇస్తాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ రొట్టెను, ఈ పాలను నీకు అందించేటువంటి దైవజనుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆరోగ్యకరమైన సంఘం ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చూడండి, ఇంకొక మాట కూడా నేను చెప్తాను, కంక్లూడ్ చేసుకుందాం. లూకాసు వార్తలోకి రెండు ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 32వ వచనం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 32 ఎస్ ఆఖరి వచనం చూడండి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయినది తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఈ లేఖన భాగం మనందరికీ సుపరిచయమైనటువంటి వాక్యమే. అంటే కుమారుడు తండ్రి మాట కాదని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మాట రాయబడింది, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. దానికి ముందున్న మాట, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. అంటే ఈ చిన్న కుమారుడు చచ్చిపోయాడు, నిజంగా చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చాడు. అంటే చచ్చిపోలేదు ఫిజికల్గా, కానీ తండ్రి మాటను ధిక్కరించి ఇంకా నాకు మేలైనది ఎక్కడో ఉందో అనుకొని ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళి అతనికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. అంటే చనిపోయినటువంటి స్థితిలో, కొన ఊపిరిలో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు, హీ కేమ్ టు నో ద ట్రూత్. తన ఈ తండ్రి ఇంటి దగ్గర, తన సొంత ఇంటిలో, తన తండ్రి చెప్పే మాటలో, తన తండ్రి బోధించే బోధలో, తన తండ్రి పెట్టేటువంటి ఆ కట్టడాలలో ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉందని గ్రహించాడు. అందుకనే తిరిగి వచ్చి మరలా తండ్రి దగ్గరే చేరాడు. అప్పుడు తండ్రి అంటున్నటువంటి మాట, ఈ నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికి వచ్చాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు హితబోధ అనగా ఆరోగ్యకరమైనటువంటి వర్తమానం ఉన్న ఈ సంఘం నుండి ఒకవేళ కేక్ ముక్కల కొరకు, అట్రాక్ట్ చేసేటువంటి అట్రాక్షన్స్ కొరకు నువ్వు ఒకవేళ ఆలోచన కలిగినట్లయితే, ప్లీజ్ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నా మనసుకు ప్రేరేపించి నీకు చెప్తున్నటువంటి మాట, హితబోధ ఉన్న సంఘంలోనే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి సంఘమే దేవుడు కోరుకునే సంఘం. ఆరోగ్యకరమైన వర్తమానం ఉన్న చోటే నీకు క్షేమం. ఆరోగ్యకరంగా ఉండవలసినటువంటి చోట నువ్వు తప్పకుండా ఉండాలి. నీకు ఎదురవుతాయి శ్రమలు, నువ్వు ప్రయాసపడాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనమందరము పాటుపడాలి. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మన సంఘాన్ని ఆరోగ్యకరమైనటువంటి సంఘముగా మనం తీర్చిదిద్దాలి. కనుక ఆలోచించి, ఆరోగ్యకరమైన సంఘముగా దేవుడు ఈ సార్వత్రిక సంఘాన్ని చూచుటకై నీ పాత్ర నువ్వు పోషించి, నువ్వు బ్రతికి ఉండి, నువ్వు దేవుని వాక్యాన్ని భుజిస్తూ దీవెనకరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా. సంఘం ఆరోగ్యంగా ఉండాలని, హితబోధకు చెవియొగ్గి, దురద చెవులు లేక నీ వాక్యపు వెలుగులో సరిచేయబడి ఆరోగ్యంగా ముందుకు కొనసాగాలనే ఉద్దేశాన్ని ఈరోజు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ సంఘంలో విశ్వాసులమైన మేమందరము నీ బిడలగా ఆరోగ్యవంతులుగా ఉండి, ఆరోగ్యకరమైన సంఘముగా మా సంఘంలో నువ్వు కోరినట్లు ముందుకు కొనసాగి దీవించబడు భాగ్యతను అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు ఈ వాక్యాన్ని వినినటువంటి ప్రతి సహోదరి సహోదరుని మీరు దర్శించి మీ దీవెనలతో తృప్తిపరచమని యేసు జీవము కలిగిన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రియ కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసమును
సహాయమును సదాకాలం. ఇది మొదలు మనందరకు ప్రాముఖ్యంగా క్యాప్స్టోన్ చర్చ్కి తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.